రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ తొలగించిన 7 లక్షల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కోరారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తొలగించిన 7 లక్షల పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ కొవ్వూరు మండల పరిషత్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడారు. రామయ్య, ఈ రామయ్యకు 200 రూపాయల దగ్గర నుంచి పెన్షన్ వస్తుందంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి 5 సంవత్సరాలు కాకుండా అంతకు ముందు ఆయనకు పెన్షన్ వస్తుంటే 2000 చేసిన తర్వాత ఆయన పెన్షన్ తీసుకుంటుంటే రేషన్ కార్డు లేదని చెప్పి ఈరోజు ఆయన పెన్షన్ తొలగించారు. ఎక్కడైనా రేషన్ కార్డు లేకుండా గత 7-8 సంవత్సరాల నుంచి ఆయన పెన్షన్ ఏ విధంగా తీసుకుంటున్నారు ఈ తుబ్బాకు ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా 40-50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తానని చెప్పారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబంలో ఎంతమంది అర్హత కలిగిన వారు ఉన్నా కూడా అవ్వాతాతలో ఒక్కరికే పెన్షన్ ఇస్తున్నారు, నేను అధికారంలోకి వస్తే అవ్వాతాత ఇద్దరికీ పెన్షన్లు ఇస్తానని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలల పాటు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయకుండా ఈరోజు ఏకంగా రాష్ట్రంలో అర్హత కలిగినటువంటి 7 లక్షల పెన్షన్లు తొలగి